చదువు సంపాదన కోసమే కాదు సంస్కారం కోసం అనే దృక్పథంతో జే కొత్తూరు గ్రామంలో హెల్పింగ్ ఆర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం బడి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకు పలకలు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లను సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ నక్కిరెడ్డి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు మడగల పెద్దకాపు, మార్కెట్ కమిటీ సభ్యులు నర్సే కృష్ణమార్జున, నంకిరెడ్డి పెద్దకాపు, ఇంకొంటి రాంబాబు, బలి వెంకట్రావు, పాస్టర్ రాజేష్, మండలపల్లి వీరరాఘవ, ఆర్గనైజేషన్ సభ్యులు శ్రీనిబాబు, వెంకటేష్, బుజ్జిబాబు, నూకరాజు, రవి పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు చిన్నారి. నేను హెల్పింగ్ ఆర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయంలో చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ ఈ యొక్క ఆశయంతో తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి తన జాతిని ఉద్ధరించడం కోసం ఎంతగానో తాపత్రయపడి ఎంతో అహర్నిశలు కష్టపడి రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని మన జాతి ప్రజలు దాన్ని ఉపయోగించుకోకపోతే ఆయన రాసిన ఆయన యొక్క త్యాగాలకు లేకపోతే ఆయన యొక్క స్ఫూర్తికి కూడా అర్థం లేకుండా పోతుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కొత్తూరు గ్రామంలో, జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలో పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి వారు చదువుకోలేని స్తోమత పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా మేము గ్యాదర్ చేసి సాయంత్రం పడే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకోలేని పరిస్థితుల్లో వారందరినీ మేము సాయంత్రం గ్యాదర్ చేసి పిల్లలకి చదువుతో పాటు జ్ఞానము అలాగే వారి పరిస్థితుల్ని ఈ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే విధంగా నేర్పించడానికి మేము ప్రోత్సహిస్తున్నామండి. చదువు ఓన్లీ ఉద్యోగం మాత్రమే కాదు, జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ జ్ఞానం వైపు పిల్లల్ని నడిపించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. హెల్పింగ్ ఆర్ట్ ఆర్గనైజేషన్లో ఒక 10 మంది వరకు గ్రూప్ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వతహాగా వారి యొక్క సొంత ఖర్చులతో పిల్లల్ని చేరదీయడము, అంతేకాకుండా ఊర్లో ఏమన్నా కావాల్సిన అవసరాలు, ఈ ఆర్గనైజేషన్ తరపున అంబేద్కర్ జయంతి అలాంటి టైంలో మెడికల్ క్యాంపులు పెట్టడం ఇలాంటివి కూడా నిర్వహిస్తున్నారు. ఈ హెల్పింగ్ ఆర్ట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. అలాగే ఈ పిల్లలందరికీ కూడా ఒక టీచర్ని కూడా మేము ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. టీచర్ గారికి కూడా ఎంతో కొంత మనము జీతము ఇచ్చి నడిపించడానికి మేము ప్రోత్సహిస్తున్నామండి. అలాగే కాకుండా పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టుకు తిరగడం లేకపోతే ఈ యొక్క చెడు అలవాట్లకు కూడా బానిసైపోయి అలా ఉండడం వల్ల వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అటువంటి పిల్లలని అందరినీ కూడా మేము మంచి వైపు నడిపించడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామండి. చదువు యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ విలువను అందరికీ తెలియచెప్పాలి. మనము ఒకటే బ్రతికితే సరిపోదు, మనతో పాటు మన పక్క ఉన్న వాళ్ళు కూడా ఒక జీవితాన్ని మంచిగా వారు జీవించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క మా మంచి ఉద్దేశాన్ని మీరు అందరూ గుర్తించి ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని సాయంత్రం మాకు పంపిస్తారని మేము కోరుచున్నామండి. ఈ కార్యక్రమం కూడా పాలు పంచుకొని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు జయకుత్తూరు కార్యక్రమం, జయకుత్తూరు గ్రామంలో ఈరోజు మరి సాయంత్రం పడేనే కార్యక్రమం ఈరోజు ప్రోగ్రాం జరిపించడం జరిగింది. అలాగే మన సర్పంచ్ గారు అంటే నగరి నాగేశ్వర గారు రావడం జరిగింది. అలాగే ఈ హెల్పింగ్ ఆర్ట్ ఆర్గనైజేషన్ తరఫున మేము గ్రూప్ సభ్యులం 10 మంది ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతంగా మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 2015లో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే ప్రతి కార్యక్రమం సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం ముందుకు నడిపించడం జరుగుతుంది.
దాని ద్వారా ఈ సంవత్సరం మళ్ళా కొత్తగా సాయంత్రం పడైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కానీ సాయంత్రం మనకి 50 మంది పిల్లల దాకా మనకి రావడం జరుగుతుంది. ఆ పిల్లల ద్వారా మన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచించి మరి సాయంత్రం పడే కార్యక్రమం ఏర్పాటు చేసి మరి దీన్ని నడిపిస్తున్నాం జరుగుతుందండి. మరి మీ గ్రూప్ సభ్యులందరికీ వచ్చినందుకు, ఇప్పుడు ఈ కార్యక్రమం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. నేను అడ్వకేట్ని, కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. చదువు కేవలం ఉద్యోగం చేయడానికే కాదు, చదువు ఒక జ్ఞానం నేర్పిస్తుంది, అలాగే అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు ఒక మనిషిని నడిపిస్తుంది. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము మా గ్రూప్ తరఫున, హెల్పింగ్ ఆర్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ తరఫున సాయంత్రం పడైన కార్యక్రమం స్టార్ట్ చేసాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి చదువుకుంటే స్తోమత లేకుండా ఎవరైనా పిల్లలు ఉంటే కనుక అటువంటి వాళ్ళు మేము గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మేము తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైతే ఆ పిల్లలు మేము దత్తత తీసుకుని వాళ్ళు ఎంత చదువుకుంటారో అంత చదువు కూడా మేమే పెట్టుకుని వాళ్ళని ఒక ప్రయోజకం చేద్దామనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క వెనకాల ఉన్నటువంటి మాకు స్ఫూర్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 2-3 డిగ్రీలు చదివేసుకున్న తర్వాత ఆర్జేసీ అవసరం అయితే ఆయన మంచి ఉద్యోగం చేసుకుని స్థిరపడగలరు. కానీ ఆయన చదువంతా కూడా ఎవరి కోసం చదివాడు అంటే ఆయన జాతి కోసం చదివాడు. నా జాతిని ఏదో విధంగా ఉద్ధరించాలన్న ఉద్దేశంతో అన్న తాపత్రం ఆయనలో ఉంది కాబట్టి అన్ని డిగ్రీలు చదివాడు. ఆయన డిగ్రీలు చదివాడు కాబట్టి ఎంతో పవిత్ర గ్రంథమైనటువంటి రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన దిక్కయ్యాడు సమాజానికి. ఆయన స్ఫూర్తి మాకు, ఆయన స్ఫూర్తి కూడా మేమందరం కూడా చదువుకున్నాము. నా గ్రూప్ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఇంచుమించుగా బిఎస్సి బీఈడీలు కూడా చేశారు. అందరూ కూడా ఎంప్లాయీసే. ఏదో విధంగా ప్యాట్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి పిల్లలందరిలో కూడా. ఆ పిల్లల్ని అంబేద్కర్ వారసులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాయంత్రం పెట్టి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. మా కార్యక్రమం ఈ యొక్క హెల్పింగ్ ఆర్ట్ ఆర్గనైజేషన్ తరఫున చాలా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క సాయంత్రం బడని, అలాగే మెడికల్ క్యాంప్ అని, అలాగే ఉచిత రైస్ ఉచిత బియ్యం, ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉచిత బియ్యం కూడా అందజేద్దామని ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా మేము ఈ మధ్యనే ప్రారంభం చేశాము. దేవుడి దయ వల్ల అది కూడా బాగుండాలని, దీనికి మీరు అందరూ సహకరించాలని మీ సహకారం మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.